ముందుగా ధన్య టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు మరియు ప్రొద్దుటూరు ప్రజలకు దసరా శుభాకాంక్షలు. నువ్వు పుట్టి పెరిగిందంటే ప్రొద్దుటూరు టౌన్ అండి, పక్కా లోకల్. ఖాదర్ హుసేన్ మసీద్ ఉంది కదా వన్ టౌన్ వెనకాల, అక్కడ ఖాదర్ హుసేన్ మసీద్ వీధిలో మా సొంతిల్లు, అక్కడే ఉన్నాం. నా విద్యాభ్యాసం, మా చిన్నతనం అంతా అదే వీధిలో జరిగింది. ఈ ప్రొద్దుటూరు గాంధీ రోడ్ మీద సప్తగిరీష హై స్కూల్ ఉంది, 10th క్లాస్ వరకు అక్కడే. 2004లో 10th క్లాస్ పాస్ అవుట్ అయ్యాను నర్సయ్య సార్ దగ్గర. మా ఫాదర్ వచ్చేసి ఆర్టీ ఆఫీస్ ఉంది కదా డ్రైవింగ్ లైసెన్స్, ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించే ఏజెంట్ అమ్మగారు హౌస్ వైఫ్ అండి యాజ్ యూజువల్. కమింగ్ టు అవర్ ఫ్యామిలీ, మేము 6 మంది, 3 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. నేను 2వ వాడిని. ఎంత ప్రొద్దుటూరులోనే ఉన్నారు అంటే కొంతమందికి పెళ్ళిళ్ళు అయ్యా, కొంతమంది జాబ్ చేసుకుంటున్నారు, దే ఆర్ బిజీ విత్ దేర్ లైఫ్స్. అంబిషన్ అంటే ఏం లేదండి, చిన్నప్పటి నుంచి సినిమా 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 అంతే. ఎలా వెళ్ళారు, ఎలా అవకాశం వచ్చింది అంటే మనలో ఉన్న తపనే తీసుకెళ్ళిందని చెప్పాలి, మన ప్రయత్నం వల్లే అవకాశం వచ్చింది అంతే. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానండి 2011, బీటెక్ పాస్ అవుట్ కడప మదీనా ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇంటర్మీడియట్ వచ్చేసి మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది కదా ఆర్ట్స్ కాలేజ్, ఆర్ట్స్ కాలేజ్లో ఎంపీసీ గ్రూప్లో 2005 to 2007 పాస్ అవుట్ అయ్యాను. 10th వచ్చేసి నర్సయ్య సార్ దగ్గర సప్తగిరీష హై స్కూల్ అని గాంధీ రోడ్లో ఉండే ఆ స్కూల్లో. పూర్తి అంటే సినిమానే స్ఫూర్తి అండి, ఈ సినిమా ఆ సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు చూసేవాళ్ళం. సినిమాలో ఏదో మ్యాజిక్ ఉంది, అది అలా లాగేసింది. కాకపోతే చిన్న వయసులో చూడాలని ఉంది సినిమా, ఎక్కువసార్లు చూడడం, ప్రకాష్ రాజ్ గారి ప్రభావం నా మీద చాలా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో ఆయన చేసిన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుంది, దాన్ని 1కి 10 సార్లు చూసి చూసి అది నాకు అబ్బి. నేను అది స్కూల్లో పిల్లలకు, మా సార్లకు, వాళ్ళకు, వీళ్ళకి చేసి చూపిస్తూ ఉంటే వాళ్ళు తెలియకుండా వచ్చిన ఎంకరేజ్మెంట్. దాని తర్వాత ఈ రాయలసీమ రామన్న చౌదరిలో మన మోహన్ బాబు గారు చెప్పే డైలాగులు, అమ్మో 1వ తారీఖులో మన ఎల్బి శ్రీరామ్ గారు చెప్పే డైలాగులు, ఇవన్నీ నంబర్ ఆఫ్ సినిమాలు చూసి ఇవన్నీ నాకు వంట పెట్టేసి నేను ఇవి స్కూల్లో మా ఫ్రెండ్స్ దగ్గర అలా చేస్తూ ఉంటే వాళ్ళు అబ్బా పొగడడం, వాళ్ళు పొగడడం అనేది కాదు కానీ అదంత ఇంట్రెస్ట్గా చేసేవన్నీ అదే అలా వెళ్ళిపోయింది అంతే. అప్పుడు మొదలైన ఆ ఆలోచన అలా నాతో పాటు పెరుగుతూ ఇంత అయిపోయింది. ఏం లేదు సార్, సినిమా అంటే పిచ్చి, సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి అంతే అనుభవం, వేరే అనుభవం ఏం లేదు. కాకపోతే స్టేజ్ ఫియర్ ఉండేది కాదు. కాలేజ్ టైంలో కానీ స్కూల్ టైంలో కానీ ఎక్కడ ఎలాంటి వక్తృత్వ పోటీలు కానీ, ఎస్సే రైటింగ్స్ కానీ, ఏదైనా స్టేజ్ ముందు మాట్లాడాలి, ఏదైనా టాపిక్ ఇచ్చినా ఏమంటాను నిర్భయంగా నిర్భయంగా మాట్లాడేసేవాడిని. వెళ్ళిన ప్రతి చోట ప్రైజ్ కంపల్సరీ తీసుకొని వచ్చాను. అది తెలియకుండా ఒక తెలియని కాన్ఫిడెంట్ ఇచ్చింది, అరే నేను బాగా మాట్లాడతాను, నాకు చిన్న సెల్ఫ్ కాన్ఫిడెంట్ చాలా. నిరాకరించడం కాదు కానీ ప్రతి పేరెంట్స్కు ఉన్నట్లే వాళ్లకు భయం, ప్రతి ఇంట్లో హెచ్చరించినట్లు వాళ్ళు హెచ్చరించడం, వాళ్ళు చెప్పినట్టే ఒక 3 సంవత్సరాలు మనం మన ప్రయత్నాల్లో సైమ్ మన టైం వృధా అవ్వడం ఇలా జరిగాయి. కానీ దాని తర్వాత నాకు వచ్చిన చిన్న చిన్న అవకాశాలని వినియోగించుకుంటూ కొంచెం ముందుకెళ్తూ నేను అనుకున్న ఫీల్డ్లో వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే వీడు వెళ్తున్న దారిలో వీడేదో చేస్తున్నాడు, మరీ పోతున్నాడు వస్తున్నాడు సినిమా పిచ్చిలో ఏం లేదు, వీడు కూడా ఏదో చేస్తున్నాడు అన్న చిన్న కాన్ఫిడెంట్ వాళ్ళకి వచ్చింది. ఆ కాన్ఫిడెంట్ వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ టీవీ సీరియల్స్ అనే చెప్పాలి. రెగ్యులర్గా టీవీ సీరియల్స్ చేస్తూ ఉండడం వల్ల, టీవీలో కనబడుతూ ఉండడం వల్ల అరే ఈడేదో చేస్తున్నాడన్న కాన్ఫిడెంట్ వాళ్ళకి ఇవ్వగలిగాను. తర్వాత మన ప్రయత్నాలు అలా 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 ఒకటి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్ళడం ద్వారా ఈ ఖైదీ నంబర్ 150 అనే సినిమాలో చిరంజీవి గారు కాంబినేషన్లో చిన్న సీన్ చేశాను. ఆ సీన్ ఇండస్ట్రీలో కానీ ఇంట్లో కానీ బంధువుల్లో కానీ ఒక తెలియని గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది 150తో. ఖైదీ నంబర్ 150 చిరంజీవి గారి సినిమా చేసిన చాలా చిన్న వేషం, కానీ సినీ వర్గాల్లో కూడా చిరంజీవి గారి సినిమాలో అవకాశం రావడం అనేది మామూలు విషయం ఏమాత్రం కాదు. అలాంటి సినిమాలో మీరు అంత చిన్న పాత్ర చేసినా కానీ మీకు వచ్చింది, మీలో ఏదో విషయం ఉంది అని అప్పటి నుంచి ఇండస్ట్రీలో కూడా అరే వీడు
ఆ సినిమాలో అవకాశం వచ్చిందంటే వీడిలో ఏదో ఉంది అన్నది వచ్చింది. దాని ద్వారా చిన్న చిన్నగా ఈడో రకం ఆడో రకం గరుడ వేగ రారండో వేడుక చూద్దాం, రీసెంట్గా డియర్ కామ్రేడ్ స్మార్ట్ శంకర్, ఇలా దాదాపు ఒక 50 సినిమాలు అన్నీ మంచి సినిమాలే చేశాను. కానీ మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమాలు అంటే రారండో వేడుక చూద్దాం, ఖైదీ నంబర్ 150, గరుడ వేగ, రీసెంట్గా స్మార్ట్ శంకర్ అయితే ఇండస్ట్రీలో ఊర్లో అన్న చాలా బాగా చేశారన్న, బాగా కనబడ్డారు, మంచి సీన్లు చేశారు అనే ఒక మంచి కాన్ఫిడెంట్ని మంచి అప్లాజ్ని తీసుకొచ్చింది ఆ సినిమా. బుల్లితెరలో నన్ను నేను మొదట చూసుకున్న సీరియల్ ఫ్యామిలీ సర్కస్ అని ఈటీవీలో ఒక సీరియల్ వస్తుంది. ఆ సీరియల్లో హీరో ఫ్రెండ్గా ఒక చిన్న కామెడీ రోల్ చేశాను. అది నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడం చాలా కొత్తగా అనిపించింది. ఆ రోజు నా తొలిసారిగా ఫ్యామిలీ సర్కస్ అనే సీరియల్లో హీరోకి ఫ్రెండ్గా చేశాను. అప్పుడు మనకున్న ఉత్సాహంతో మా ఫ్రెండ్స్లో కానీ మా ఫ్రెండ్ రిలేటివ్స్లో అందరికీ చెప్పాను, ఈరోజు ఇలా వస్తుంది చూడండి చూడండి. ఫస్ట్ టైం నేను చెప్పడం, ఫస్ట్ టైం వాళ్ళు చూడడం చాలా బాగా అప్రిషియేట్ చేశారు. ఫుల్ స్క్రీన్ మనమే ఉంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మనోడు మనోడు అని చాలా ఆనందం అనిపించింది. అదొకటి మొట్టమొదటి అవకాశం అంటే అదే అండి. అవకాశం అంటే మనం ఒకటికి 4 సార్లు తిరిగితే ఏదో ఒక వేషం చెప్తారు, ఎక్కడో అక్కడ నిలబడి ఇక్కడ నిలబడి, లేకపోతే ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని చెప్తారు. మొట్టమొదటి అవకాశం అనేది అది మనకు ఏ రకంగా ఉపయోగపడని అవకాశమే. కానీ మనకంటూ మనం ఉన్నాము, ఈడేదో చేస్తున్నాడు అని చేసిన సినిమా అయితే ఖైదీ నెంబర్ 150నే. అంటే నాకు వచ్చిన మొదటి అవకాశాన్ని నేను వినియోగించుకొని నాకేదో అద్భుతం జరిగిపోయిందని కాదు, ఆ ఖైదీ నెంబర్ 150కి ముందు ఒక 20-30 సినిమాలు చేసాం, ఎక్కడున్నామో ఎక్కడలేమో కూడా తెలీదు. కానీ మనల్ని మనల్గా ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి, ప్రొద్దుటూరులో మా ఫ్రెండ్స్కు, మా రిలేటివ్స్కు, నాకున్న సర్కిల్ని నాకంటూ చిన్న గుర్తింపు తీసుకొచ్చింది అంటే ఒక్క ఖైదీ నెంబర్ 150నే. నేను నాకు అవకాశం కానీ నాకు బ్రేక్ కానీ నాకు ఏదైనా నేను గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఉంటే ఒక్క ఖైదీ నెంబర్ 150నే. ఎందుకంటే చాలామంది డైరెక్టర్లు భుజం మీద చేసి చిరంజీవి గారి సినిమాలో అలా కనబడడం అనేది మామూలు విషయం కానే కాదు, చాలా అదృష్టం ఉండాలి దానికి అన్న చెప్పిన విషయాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఈ సభాముఖంగా ఆ చిత్రంలో నాకు అవకాశాన్ని కల్పించిన కో-డైరెక్టర్ పుల్లారావు గారికి సార్ నమస్కారాలు సార్. ఎప్పుడు ఎప్పుడు మీరంటే నాకు కృతజ్ఞత సార్. సమస్యలు కష్టాలు అంటే సార్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ కష్టపడితేనే అది వస్తుంది. సో ఆ కష్టాన్ని కూడా నేను కష్టపడుతున్నాను నాకు అది వస్తుంది అని కష్టపడుతూ వెళ్ళాను. ఎందుకంటే నేను నా సక్సెస్ని నా గోల్ని రీచ్ అవ్వాలి అంటే ఐ షుడ్ గో ఆ వేలోనే వెళ్ళాను. నేను వేరే మార్గమే లేదు, వేరే ఫైనాన్షియల్గా మనమే డబ్బులు పెట్టి సినిమా హీరో అయిపోదామంటే ఫైనాన్షియల్గా అంత సీనే లేదు. పోనీ మనకు ఎవరైనా చిరంజీవి బాగా పరిచయం ఉండి చిరంజీవి నన్ను ఎంకరేజ్ చేస్తాడు అంటే చిరంజీవికి మనకి తెలీదు, జస్ట్ అభిమానమే. నాకున్న సోర్స్ ఏదైనా ఉందంటే నన్ను నేను కష్టపడి ముందుకు తీసుకెళ్లడమే. అరే నేను కష్టపడితే నా గోల్ రీచ్ అవుతానని కష్టపడుతూ వెళ్ళాను సార్, అంతే, వేరేదేం లేదు సార్. చాలా చేశాను సార్, పొగడుతూ అనట్లేదు. దాదాపు ఒక 70-80 టీవీ సీరియల్స్ చేశాను, దాదాపు ఒక 1000కి పైగా ఎపిసోడ్స్ చేశాను. నాకు పర్ఫెక్ట్గా ఇది అని గుర్తులేదు, ఎందుకంటే ఏది ముందు వచ్చింది ఏది వెనకలు వచ్చింది, ఎందుకంటే లేదు. టీవీ ప్రేక్షకులకు చాలా సుపరిచితం. టీవీ సీరియల్స్లో నాకు ఇంకా టీవీ ఛానల్స్లో మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాత్రలు అంటే ఒక నా పేరు మీనాక్షి అనే సీరియల్లో చాలా డిఫరెంట్ క్యారెక్టర్, ఫన్నీగా చేశాను, చాలా మంచి పేరు తీసుకొచ్చింది. జమినీ టీవీలో మావిడాకులు అనే సీరియల్లో పవర్ఫుల్ ఎస్ఐగా చేశాను. అదైతే ఫస్ట్ టైం నేను కూడా హీరోని అన్న సెన్స్ తీసుకొచ్చిన సీరియల్ అది. చాలా చేశాను సార్, కృష్ణవేణిలో అమ్మాయిలను ఏడిపించే ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఒక అమ్మాయి చెప్పింది, మీరు అమ్మాయిలను అంత అన్ని మాటల్లో ఎలా అంటున్నారు సార్, నాలాంటిదైతే మీరు అన్న మాటలు చచ్చిపోతుందని. ఆవిడ అలా అనిందంటే నేను చాలా బాగా యాక్ట్ చేశానని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు సీరియల్ లేడీ ఆడియన్స్. ప్రస్తుతం రాజ్ తరుణ్, విజయ్ కుమార్ కొండా గారి సినిమాలో రాజారవీంద్ర అనే ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన కాంబినేషన్లో చాలా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను, కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటుంది. తర్వాత నిఖిల్ గారి అర్జున్ సూర్యవరం సినిమా రిలీజ్కి ఉంది, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి దర్శకత్వంలో నాని సుధీర్ బాబు హీరోలుగా చేస్తున్న వి సినిమాలో సుధీర్ బాబు కాంబినేషన్లో చాలా కీలకమైన సన్నివేశంలో నటించడం జరిగింది, చాలా హ్యాపీ.
తర్వాత రెండు మూడు సినిమాలు డిస్కషన్స్ జరుగుతున్నాయి, డేట్స్ అవి రెమ్యునరేషన్ అవి ఇవి జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆడదే ఆధారం సీరియల్లో కంటిన్యూటీ క్యారెక్టర్ జరుగుతూ ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే అండి, బేసిక్ పాయింట్ మనం ఏం చూపిస్తామో అదే కనబడుతుంది. ఇప్పుడు మనం ఒక 10 ఆఫీసులకు వెళ్ళి సార్ నేను ఇలా చేస్తున్నాను, నేను నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని అడిగినప్పుడు, ఖైదీ నెంబర్ 150 అనే పెద్ద సినిమాలో మనం కనబడినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిన 10 మంది మమ్మల్ని గుర్తించి అరే ఇటు చిరంజీవి సినిమాలో చేశాడు, సినిమా హిట్ అయింది. ఒకటి సెంటిమెంట్ ఉంటుంది, ఒకటి వీడి దగ్గర ఏదో విషయం ఉంటుంది. ఈ రెండు పాయింట్లను కన్సిడర్ చేసి ఈ నాకున్న నా ఆహార్యం దృష్ట్యా, నా శరీరం దృష్ట్యా, నా లుక్ ఎలా ఉందో, ఈ దానికి సరిపడేంత మన సినిమాలో ఏదైనా పాత్ర ఉందా అని వాళ్ళు, అంటే ప్రీవియస్గా మనం ఖైదీ నెంబర్ 150 చేసాము, తర్వాత ఈడేదో బాగానే చేస్తున్నాడు అన్న ఈ రెండు పాయింట్లను కన్సిడర్ చేసుకుని వాళ్ళ సినిమాలో ఉన్న పాత్రల్ని వాళ్ళు ఒకసారి రెక్టిఫై చేస్తారు. ఏంటి ఈ అబ్బాయికి ఏమైనా మన సినిమాలో సరిపోద్దా, ఉంటే అక్షరాల మనకిస్తారు. ఎందుకంటే మనం చేసిన మనం ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ని బట్టి ఖచ్చితంగా మనకిస్తారు. ఆ సినిమాలో లేదు, ఏదో కాలేజ్ స్టూడెంట్ లేకపోతే ఇంట్లో జరిగే డ్రామానో ఉంటే ఇవ్వరు. వాళ్ళు ఇవ్వలేదని మనం బాధపడాల్సిన అవసరం లేదు, అక్కడ మనకు పాత్ర లేదు అని వదిలేసి వాళ్ళతో ఒక మంచి పరిచయం ఏర్పరచుకొని మనం చేసినవన్నీ వాళ్ళకు టచ్లో ఉంటే ఈ సినిమాకి కాకపోయినా ఇంకో సినిమాకైనా ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి పిలుస్తారు. ఏం లేదండి, కష్టపడమే. ఎవరినే నమ్మకండి, మిమ్మల్ని మీరు నమ్మండి. వాడున్నాడు, వీడున్నాడు, నాకు అది అక్కడ రమ్మన్నాడు, ఇక్కడ రమ్మన్నాడు, అతన్ని పరిచయం చేయిస్తాను, ఇతన్ని పరిచయం చేయిస్తాడు అని చాలామంది ఉంటారు. అవన్నీ ఏం నమ్మకండి, మీ మీద మీకు నమ్మకం ఉండి మీరు సాధించగలనన్న నమ్మకం మీకుండి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలన్న కాంక్ష మీలో ఉంటే ఎవరిని నమ్మకుండా ఎంత దూరం నడవగలరో, ఎంత కష్టపడగలరో అంత దూరం నడవండి, అంత దూరం కష్టపడండి. మా కోర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే మన కష్టాలు సుఖాలు బాధలు అవమానాలు చెప్పుకునే ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎటువంటి తేడా లేదు, ఎటువంటి తేడా లేదు. పరిచయం అంటే పరిచయం, హాయ్ అంటే హలో, లేకపోతే రిలేటివ్, లేకపోతే పరిచయం ఉన్న వాళ్ళు, కొత్తగా పరిచయం అయిన వాళ్ళు, లేకపోతే రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు కొంచెం గ్రేట్గా మాట్లాడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ ప్రేమ అఫెక్షన్ మా మీద చూపిస్తూ ఉంటారు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు, చాలా హ్యాపీగా ఉంటుంది, వెరీ హ్యాపీ. రిలేటివ్స్లో కూడా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు బా యాంగ్జైటీకి ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ ఉంటారు, ఇట్స్ ఫలానా వ్యక్తి మా రిలేటివ్ అని, హ్యాపీ అంతే. చదువు నేర్పిన ఉపాధ్యాయుల గురించి ఒకటే మాట, ఈరోజు మేము ఇంత బాగా మాట్లాడగలుగుతున్నాం, ఏదో అంతో ఎంతో లోక జ్ఞానం ఉంది అంటే అది అక్షరాల డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళతో సంక్రమించిందే. ఈ బాహ్య ప్రపంచం, ఈ బయటి ప్రపంచంలో ఈరోజు ఎంత బాగా చలామణి అవ్వగలుగుతున్నామంటే అది వాళ్ళ ప్రభావమే, వాళ్ళ ప్రేరణే. ప్రత్యేకంగా సార్ ఉపాధ్యాయుల గురించి ఏమైనా చెప్పుకోవాలి అనుకుంటే ఒక ఇద్దరు వ్యక్తులకైతే ఖచ్చితంగా రుణపడి ఉన్నాను. ఫైనాన్షియల్ కండిషన్స్ అటు ఇటు ఉన్న సిచ్యువేషన్స్లో 10th క్లాస్ టైం మంచి పీక్లో ఉంది. ఆ టైంలో మా స్కూల్ కరెస్పాండెంట్ హెడ్ మాస్టర్ నరసయ్య అని, తర్వాత ఓబ్లెస్ సార్ అని ఇద్దరున్నారు. జీవితంలో ఎవరికైనా రుణపడి ఉన్నానంటే ఆ ఇద్దరికే. బహుశా ఏమిచ్చినా వాళ్ళు రుణం తీర్చుకోలేనిది, ఎన్నిసార్లు చెప్పినా అది పెద్ద విషయమేం కాదు. మన ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం లెక్క చేయకుండా నా చదువు కొంచెం ముందుకు సాగింది అంటే కేవలం వాళ్ళ ప్రోద్బలమే, వాళ్ళు ముందుకు నడిపించడం వల్లే నా 10th క్లాస్ పూర్తయింది. ఒకవేళ 10th క్లాస్ పూర్తి అవ్వకపోయింటే ఫ్యూచర్ ఎలా ఉండదో తెలియదు కానీ ఆ ఒక్క విషయంలో వాళ్ళకి చాలా రుణపడిపోయా. ద బెస్ట్ పాయింట్ ఏంటంటే మా మధ్య ఎప్పుడు రిలేషన్ మారలేదు, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడు ఆయన ముందెలా భయం భయంగా కొంచెం బెణుకుతో కొంచెం గౌరవంగా మాట్లాడే వాళ్ళమో, స్టిల్ నా అదే జరుగుతుంది, నాకు కూడా అలాగే హ్యాపీగా ఉంది. ఎప్పుడు నాతో డైరెక్ట్గా వాళ్ళ ఆనందాన్ని అయితే ఎప్పుడు వ్యక్తపరచలేదండి. అంటే నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళక ముందు కూడా ఎలా ఉన్నానో అలాగే బిహేవ్ చేస్తున్నారు, బయట ఎలా బిహేవ్ చేస్తున్నారు నాకు తెలియదు. లేదు అస్సలు రవ్వంతలే, మీరు చెప్తే నమ్మరు. ఏదైనా చిన్న సరుకున్నా నాకే తీసుకురమ్మని చెప్తారు.
వేరియేషన్ చూపి నువ్వు వెళ్ళడం ఏంటి అలాంటిది అసలు లేదు లేదు. ఇంట్లో ఇంట్లో ఏమాత్రం లేదు. 5 రూపాయలు కొత్తిమీర కూడా తీసుకొని రమ్మంటాను. అయ్యో అలాంటిది ఏం లేదండి. అంటే పెళ్ళి గురించి ఇంకో సంవత్సరం వరకు ఏం ఆలోచించకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొంచెం మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు పడ్డ కష్టానికన్నా ఇంకొంచెం ఎక్కువ కష్టపడే సమయం ఇది. ఈ టైంలో అలాంటివి ఏం పెట్టుకోలేదు. 1 ఇయర్ తర్వాత కంపల్సరీ చేసుకుంటాను. చాలామంది ఉన్నారు కానీ ఈ మన మహేష్ విట గురించి వస్తే చాలా హ్యాపీ, చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఎవరి సపోర్ట్ లేకుండా మన ప్రొద్దుట్టు నుంచి వెళ్ళి అంత మక్కు చేస్తూ ఆ స్టేజ్కి వెళ్ళారంటే చాలా హ్యాపీ, చాలా ప్రౌడ్ ఆయన గురించి. ఈ ఛానల్ ద్వారా ఆయనకు విషెస్ చెప్తున్నాను. మీరు సార్, మీరు ఇంకొంచెం ముందుకెళ్ళాలి. మీరు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్తో మన ప్రొద్దుట్టూరు పేరు నిలబెట్టాలి. మీరు బాగుండాలి. వెరీ హ్యాపీ చూస్తున్నాను నేను మీ బిగ్ బాస్ షో అంతా. వెరీ హ్యాపీ, బాగా ఆడుతున్నారు. విష్ యూ వెరీ గుడ్ లక్ సార్. చాలామంది ఉన్నారు సార్, కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు, కానీ ప్రొద్దుట్టూరు వాడు అనగానే ఎక్కడో చిన్న ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. అది ప్రేమ ఉంటుంది, ఒకంత జాలి ఉంటుంది, ఒకంత ప్రోత్సాహం ఉంటుంది. ఆ పేరు వినగానే ఒక చిన్న వైబ్రేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది, చిన్న ఖచ్చితంగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో మనం ఎన్నో అనుకుంటాం కానీ అవకాశాలు కొన్ని మనం వెతుక్కుంటూ వస్తాయి. అది మంచిదా చెడ్డదా, మనం చేయగలమా చేయలేమా అని ఆ రోజు మనం ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిపోవడమే సార్. ఇక్కడ ప్లాన్ చేసింది ఏది జరగదు. సినిమా ఇండస్ట్రీ ఇండస్ట్రీ మీకు ఏమి ఇస్తుందో అది మీరు తీసుకోవడం తప్ప మనం ఏం చేయలేము అంతే. సార్, దాదాపు ఒక 3 ఏళ్ల కిందటే ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది సార్. ఎందుకంటే బేసిక్గా చిరంజీవి గారు చాలా పెద్ద అభిమానం, చాలా చాలా చాలా. ఆయన సినిమాలో ఆయనతో పాటు చిన్న కాన్వర్జేషన్ చేశాను, వెరీ హ్యాపీ. ఇంకా నాకు ఆ స్థాయి కోరిక అయితే ఏం లేదు. ఏదైనా కోరిక ఉందంటే కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను నేను, ఇంకా పర్ఫార్మెన్స్కు స్కోప్ ఉన్న క్యారెక్టర్లు చేయాలి అని కొంచెం సెల్ఫిష్ ఫీలింగ్ ఉంది. ఇంకా ఎవరితోనో పెద్ద నటుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అన్న ఆనందం అయితే ఏం లేదు. కానీ స్వతహాగా నాలో ఒక చిన్న సెల్ఫిష్ రీజన్, నన్ను నేను ఎలాబరేట్ అయ్యి నాలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ఇంకొంచెం బయటికి వచ్చే క్యారెక్టర్ చేయాలని అయితే ఉంది సార్. ఉన్నారు సార్, అంటే మారిపోతూ ఉంటారు. అంటే సెన్స్, ఇప్పుడు ఒక సినిమాలో ఆయన బాగా చేసే, ఎందుకంటే కొంచెం సినిమా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి యాక్టింగ్ ఏంటి అని తెలుస్తుంది. ఒక సినిమా చూసినప్పుడు ఏం చేశాడరా అనిపిస్తుంది, మళ్ళీ ఇంకో సినిమాకి వచ్చినప్పుడు ఏంట్రా ఇడగొట్టేశాడు ఆ సెన్స్ ఉంటుంది. పర్టికులర్గా ఒకరినే ఫాలో అయిపోయి అతన్ని మించినోడు లేడు అన్నది కాదు. ఇట్స్ ఏ ఫ్లో, కొంచెం నెగిటివ్ ఉండి చూడాలనుంది. సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి క్యారెక్టర్ నెగిటివ్ ఉంటుంది, ఒక చిన్న సాడిజం ఉంటుంది. పర్ఫార్మెన్స్కు చాలా స్కోప్ ఉంటుంది, చాలా అవకాశం, ప్రయత్నం. అదే చెప్తున్నాను కానీ సార్, మనం వన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత డైరెక్టర్కు మనం ఎలా కనబడతామో అదే మన క్యారెక్టర్. మనం నా క్యారెక్టర్ ఇలా డిజైన్ చేయండి ఇది అని చెప్పుకుంటే మన దగ్గర డబ్బులు ఉండి మనం ఒక కథ రాసుకొని చేసుకోవడమే. ఇప్పట్లో మనకు ఆలోచన లేదు, అసలు దాని మీద ఇదే లేదు. నేను నా పర్సనాలిటీ నా యాక్టింగ్ స్కిల్స్ డైరెక్టర్కు ఎలా కనబడితే అతను డిజైన్ చేసుకున్న పాత్రలోకి మనం ఇమిడి వెళ్ళిపోవడమే. కానీ నాది ఇలా అని ఏ ఆర్టిస్ట్ చెప్పాడు? ఈవెన్ ప్రకాష్ రాజ్ అయినా ఒక చిన్న డెబ్యూ చేస్తున్న డైరెక్టర్కైనా సార్ నా క్యారెక్టర్ని ఇలా మార్చండి అని చెప్పాడు. ఎందుకంటే డైరెక్టర్ విజువలైజేషన్లో ఏముందో అది ఆర్టిస్ట్ అర్థం చేసుకొని ఇవ్వడం తప్ప మనం స్వతహాగా వేలు పెట్టి ఇలా చేయండి సార్ అలా చేయండి సార్ అనేది ఏముండదు. కాకపోతే మనం నమ్మేది ఏంటంటే పాత్రలు ఎప్పుడు మనల్ని వెతుక్కుంటాయి. మనం పాత్రను వెతుక్కుంటే అది అవ్వో. ఆ పాత్ర ఖచ్చితంగా వీడైతేనే నాకు న్యాయం చేయగలడు అని నమ్మి అది మన దగ్గరకు వస్తుంది. నేను దాన్ని చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. దాదాపు 2012 7 సంవత్సరాలు పూర్తయిపోయాయండి. అర్జున్ సూరవరం అని నిఖిల్ గారి సినిమా ఒకటి జరుగుతుంది సార్, రిలీజ్కి రెడీగా ఉంది. అది నవంబర్ ఆర్ సెప్టెంబర్, మన అక్టోబర్ లాస్ట్ వీక్ అవ్వచ్చు. బంగారు బుల్లోడు అని అల్లర్ నరేష్ గారితో చాలా మంచి క్యారెక్టర్, ఫన్నీ క్యారెక్టర్ చేశాను ఒకటి కానిస్టేబుల్గా. తర్వాత మన వి అనే సినిమాలో సుధీర్ బాబు కాంబినేషన్లో సినిమా చేశాను. రాజ్ తరుణ్ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను. విజయ్ కుమార్ కొండ గారు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ప్రజెంట్ ఈ 4 జరుగుతున్నాయి. ఇంకా కొన్ని టీవీ సీరియల్స్ ఆడదే ఆధారం, ఈటీవీలో ఒకటి కంటిన్యూటీ జరుగుతుంది సార్. నా పేరు మీనాక్షి, మళ్ళీ క్యారెక్టర్ ప్రొలాంగ్ అవుతూ ఉంది.
కొత్తవి ఇంకా ఏం కమిట్ అవ్వలేదు సార్, కొంచెం ఈ సినిమాల మీద ఫోకస్ ఎక్కువ జరుగుతూ ఉంది. బట్ సీరియల్ని ఏ రోజు చిన్న చూపు చూసిన లేదు, సీరియల్ని అవాయిడ్ చేసింది లేదు. రేపు పొద్దున్న మనకు షూట్ లేదు, నా డేట్ అక్కడ ఫ్లెక్సిబుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా చేస్తాం. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యా టీవీ. ప్రొద్దుటూరు ప్రేక్షకులకు మరియు ధన్యా టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్.